వెల్కమ్ టు ఆధ్యా టీవీ నేను మీ వెంకట్ రెండు వేల రూపాయల నోట్ల రద్దు జరగనుందా మరి ఆ నోట్ల రద్దు జరిగితే వాటి స్థానంలో వెయ్యి రూపాయల నోట్లు లేదా ఐదు వందల రూపాయల నోట్లను తీసుకురానుందా ప్రభుత్వం మరి బీజేపీ ఎంపీ సుశీల్ కుమార్ మోదీ రాజ్యసభలో సంచలన వ్యాఖ్యలు చేశారు దేశంలోని ఏటీఎంలలో రెండు వేల రూపాయల నోట్లు అస్సలు లేవని ఇది పెద్ద పెద్ద వ్యాపారస్తులు వీటిని తమ స్వాలభ్యం కోసం దాచిపెట్టుకున్నారని మనీ ల్యాండరింగ్లో కూడా వీటిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారని రెండు సంవత్సరాల వ్యవధిలో రెండు వేల రూపాయల నోట్ల రద్దుని దశల వారీగా కొనసాగిస్తారని చెప్పేసి వెల్లడించారు గత మూడేళ్లలో కూడా రెండు వేల రూపాయల నోట్లను ముద్రించడం కూడా ఆపేసింది ఆర్బీఐ అని చెప్పేసి సంచలన వ్యాఖ్యలు చేశారు మరి మోదీ రెండు వేల పదహారులో వెయ్యి రూపాయల నోట్లను ఐదు వందల రూపాయల నోట్లను రద్దు చేసి వాటి స్థానంలో రెండు వేల రూపాయలను కొత్తగా ముద్రించినటువంటి ఐదు వందల రూపాయల నోట్లను తీసుకురావడం జరిగింది మరి ఆ సమయంలో చాలా వరకు సాధారణ జనాభాకు మాత్రం ఇది చాలా వరకు నష్టాన్ని కలిగించింది ఇక దీనికి సంబంధించినటువంటి కొంతమంది వ్యాపారస్తులకు బ్యాంకుకి సంబంధించినటువంటి ఉద్యోగులకు కూడా ఎంతో కొంత ఉపయోగపడిందని చెప్పేసి అప్పట్లో విపరీతమైనటువంటి వార్తలు కూడా వెలువడ్డాయి ఇది రానున్నటువంటి అంటే ఖచ్చితంగా జరుగుతుంది అని అప్పట్లో వచ్చినటువంటి వార్తలు నిజాలు తెలిసినటువంటి వ్యక్తులు ప్రభుత్వంతో ఏదైతే ఎక్కడైతే చర్చలు జరుగుతాయి వాటితో పాటు విఫలం అవుతాయా సఫలం అవుతాయా సఫలమైతే దానికి సంబంధించినటువంటి అధికారులకు ఈ సమాచారం చేరడం వాళ్ళు ముందుగానే సంసిద్ధులుగా ఉండడం దానికి తగ్గట్టుగా వాళ్ళు ఎలాంటి దానికి ప్రత్యామ్నాయాలు చూసుకోవడం అంటే వాళ్ళ కాడుండేటువంటి ఆ యొక్క వెయ్యి రూపాయల నోట్లు కావచ్చు గతంలో రెండు వేల పదహారులో జరిగినటువంటి అంశం గురించి చెప్తున్నాను ఆ ఐదు వందల రూపాయల నోట్లు కావచ్చు దాదాపుగా వాళ్ళు బ్యాంకులతో మాట్లాడేసుకుని లేకపోతే వేరే ఒక వ్యాపారాల్లో కావచ్చు లేకపోతే ల్యాండ్ పర్పస్ మీద కావచ్చు విపరీతమైనటువంటి ఖర్చు పెట్టేసి ఏదో ఒక రకంగా వాళ్ళ కాడు ఉండేటువంటి ఆ నోట్లను వాళ్ళు బాగా చేసుకున్నారు కానీ సాధారణ ప్రజలు దాని గురించి అసలు పూర్తిగా విషయం తెలియనిటువంటి ప్రజలు గతంలో ఎన్నోసార్లు ఇటువంటి వాటిని నిజాలనాలా లేకపోతే రూమర్స్ అనాలా కానీ గతంలో చాలా వరకు నోట్ల రద్దు జరుగుతుంది 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 అని చెప్తూ వచ్చేసారు కానీ ప్రజలు దాదాపుగా వాటిని నమ్మే పరిస్థితి అయితే లేకుండా ఉండింది ఎందుకంటే ఎప్పటి నుంచో కొనసాగుతున్నటువంటి వెయ్యి రూపాయల నోట్లు ఐదు వందల రూపాయల నోట్లను మరి ఖచ్చితంగా ప్రభుత్వం రద్దు చేస్తుంది అనేటువంటి అంశాన్ని ప్రజలు గమనించలేకపోయారు మరి ఈరోజు చేసినటువంటి బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు చేశారు మరి ప్రజలు దీన్ని ఎలా తీసుకుంటారు ముందుగా జాగ్రత్త పడి రెండేళ్ల వ్యవధిలో మరి రెండు వేల రూపాయల నోట్లని వాళ్ళు మార్చుకుంటారా మరి లేకుంటే ఇదొక ఇది జరగదు ఎట్టి పరిస్థితుల్లో జరిగేటువంటి అంశం కాదు అందువల్ల వాళ్ళు యథావిధిగా నమ్మకుండా ముందుకు వెళ్తారా ఖచ్చితంగా నమ్మకుండా నోట్ల రద్దు జరగదు అని ముందుకు వెళితే ఖచ్చితంగా కొంచెం ఎంతో కొంత నష్టం చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది ఖచ్చితంగా బ్యాంకులు అంటే దేశంలో ఏ ఏటీఎంలో కూడా రెండు వేల రూపాయల నోట్లు అనేటివి లేదు అంటే ఖచ్చితంగా మనీ లాండరింగ్ కానీ బ్లాక్ మనీ కింద కూడా ఈ యొక్క రెండు వేల రూపాయల నోట్లను ఎక్కువ మంది వ్యాపారస్తులు కానీ రాజకీయ నాయకులు కానీ వినియోగిస్తున్నారని చెప్పేసి మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి అంశం ఇది మరి రెండు వేల వ్యవధిలో రెండు సంవత్సరాల వ్యవధిలో ఖచ్చితంగా ఈ నోట్లు మీరు మార్చుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది మరి వాటి స్థానంలో యధావిధగా మరి వెయ్యి రూపాయల నోట్లను తీసుకొస్తారా లేకుంటే మరి ఇంకేదైనా చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి మరి ఇతర దేశాలతో కానీ ఒకసారి చూసుకుంటే ఇతర దేశాల్లో కూడా పెద్ద నోట్ల చలామణి అనేది దాదాపుగా లేదనే చెప్పాల్సినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది మరి ఈ పరిస్థితుల్లో మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది మరి ఖచ్చితంగా రెండు వేల రూపాయల నోట్లను రద్దు చేస్తుందా మరి వాటి స్థానంలో తీసుకొచ్చేటువంటి ఆ కొత్త నోట్ల పరిస్థితి ఏంటి మరి ఈ విషయాలపైన మరిన్ని అప్డేట్స్ మీకు తెలియజేస్తూనే ఉంటాను మీరు ఖచ్చితంగా ఆర్థికని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ